తెలంగాణను కరోనా వైరస్ కేసులు భయపెడుతున్నాయి. కొత్తగా 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1454 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 33 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 7 వలస కూలీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 461 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. శుక్రవారం 13 మంది కోలుకొని ఇంటికి వెళ్లిపోయారు. దీంతో ఇప్పటి వరకు 959 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో మొత్తం 34 మంది మృతి చెందారు. వరంగల్ రూరల్, వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. గ్రేటర్ హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. నరేందర్, దశలో కేవలం సింగిల్ డిజిట్ లోనే కేసులు వచ్చాయి, తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది అని అందరూ అనుకున్నారు. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, దీనిపై ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది? తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు కూడా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పెరిగే ఆస్కారం నేపథ్యంలో సర్కార్ ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉండి, ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే జీహెచ్ఎంసీ పరిధిలో 4 జోన్లలో ఈ కేసులు విపరీతంగా ఉన్నాయి. మనకు ఎల్బీ నగర్, మలక్పేట్, చార్మినార్, కార్వాన్ ఈ 4 జోన్లలో చాలా దాదాపు ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టుగా స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఇందులో 1442 కుటుంబాలు ఉంటాయి. సో అంతేకాకుండా వలస ఎవరైతే ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అలర్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. మనకు ట్రైన్ల ద్వారా కావచ్చు, విమానాల ద్వారా ఎవరైనా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంకి వచ్చినా వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ తరలించాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యం ప్రధానంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్కు విమాన ప్రయాణం ద్వారా వస్తే వాళ్ళని బస్సులలో ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళని వాళ్ళ సొంత రాష్ట్రాలకు పంపించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఎవరైనా వాళ్ళని అందరినీ కూడా నేరుగా క్వారంటైన్ ప్రదేశాలకు పంపించాలి. అక్కడ క్వారంటైన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళకు పాజిటివ్ వస్తే కనుక ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్కి పంపాలని చెప్పి చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లా, జనగామ, మంచిర్యాల ఈ జిల్లాల్లో వలసకులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ జిల్లాలకు వెళ్ళలేదు కాబట్టి సో ఆ జిల్లాలో పాజిటివ్ కేసులు లేనట్టుగానే భావించడం జరుగుతుంది. ఆ పాజిటివ్ కేసులు అన్ని హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఆ జిల్లా వాసులు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం చెప్పి సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే 4 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయో దీనికి సంబంధించి ఇక్కడ లాక్డౌన్ మరింత కఠినతరం చేస్తారని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక రానున్న మనకు వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి, తద్వారా కూడా ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు చెప్పిన నేపథ్యం ప్రధానంగా కనిపిస్తుంది. మనకు మే ఎండ్ వరకు కూడా మనకు మొత్తం కూడా అన్ని క్లీన్ చేసుకోవాలి, అంతేకాకుండా జూన్లో 5 క్లీన్ చేసుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యం ప్రధానం కనిపిస్తుంది. ఈ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేపట్టాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యం ప్రధానం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారం నేపథ్యంలో, ఎందుకంటే స్వయంగా WHO హెచ్చరించింది జూన్ జూలై మాసంలో ఎక్కువ కేసులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు చనిపోయిన కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోయారు, డైరెక్ట్గా కోవిడ్ వల్ల ఎవరు మాత్రం చనిపోలేదు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఇళ్లకే పరిమితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నపిల్లలు ప్రధానంగా ఇళ్లకే పరిమితం కావాలి, ఎవరు కూడా బయటికి రాకూడదు. సో ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన సలహాలు సూచనలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వైరస్ బారిన పడి చనిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యం ప్రధానం కనిపిస్తుంది. ఈ 4 కంటైన్మెంట్ జోన్ల విషయానికి వస్తే ఇక్కడ ఎవరు కూడా బయటికి రాకూడదు, ఎందుకంటే మీకు ఏమైనా నిత్యావసర వస్తువులు కావాల్సి ఉంటే స్వయంగా ప్రభుత్వ యంత్రాంగం అందిస్తుందని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక కేంద్రం మే 17 వరకు లాక్డౌన్ ఉంటుంది, దాని తర్వాత కూడా 4వ దశ లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో కొన్ని సడలింపులు ఇస్తాయి, సడలింపులను తీసుకుని మనం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ అధికారులకు చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ మే 18 తర్వాత కొత్త నిబంధనలు వస్తే ఆ నిబంధనల ప్రకారం మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెడ్ జోన్ల విషయానికి వస్తే మనకు హైదరాబాద్తో పాటు ఇతర జిల్లా రెడ్ జోన్ల విషయంలో మనం ఇంకా కఠినంగా ఉండాలి, కేసుల సంఖ్య పెరిగే ఆస్కారం ఉంది. సో మీరు ఇంట్లోకే పరిమితం కావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళే వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు, వాళ్ళకే ఎక్కువ శాతం డెత్ రేట్ ఉందని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉంది. ఓటు